వల్లే మన మనసు ఉండాలనేసి చాలా విషయాలు మాట్లాడారు. ఓకే, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. నిన్న మనం మాట్లాడుకున్న మాటలు మీరు ఆల్రెడీ రిపీట్ చేసుకున్నట్టుకున్నారు, అందరు చేశారా, షేర్ చేస్తున్నారా? చేశారా? ఓకే. సో మొన్న డే ఎక్కడ మనం క్లోజ్ చేసామండి, ఎక్కడ కంప్లీట్ చేసాం, ఎక్కడి వరకు మనం ఎక్కడ వరకు మాట్లాడుకున్నాం? బ్రదర్ మత్తవార్త 18 అధ్యాయంలో మాట్లాడుకున్నాం బ్రదర్. 8 అధ్యాయం అన్నది ఇంకా నేను చూడలేదు కానీ 18:7 వరకు మాట్లాడుకున్నామా? అవునండి, 7 వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐ థింక్ 9 వరకు మాట్లాడుకున్నాం, ఒకసారి చూద్దాం మరి. 7, 18, 8, 9 వచనాలు చదువుదామండి. లేకపోతే మొదటి నుంచి చదువుదాం, మొదటి నుంచి 10 వరకు చదవండి. మత్తవార్త 18:1-10 వరకు అండి. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లన్నాను, మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకొనను. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడినవాడే, మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. సో ఇది మనం మాట్లాడుకుంటున్న దేని సందర్భంలో మాట్లాడుకున్నామండి? ఇదంతా కూడా మనం మాటాడుకుంటుంది మత్తయి సువార్త 5:23-24 దగ్గర మాట్లాడుకుంటున్నాం. 23-24 దగ్గర ఏం మాట్లాడుతున్నామండి? బలిపీఠం వద్ద అర్థం సహోదరు విరోధం ఏమైనా ఉందని జ్ఞాపకం వస్తుంది కదా. బలిపీఠం మొదటినే అర్థం విడిచిపెట్టేసి ఫస్ట్ వెళ్ళి మన సహోదరునితో సమాధాన పడుతుంది, సహోదరుడితో విభేదాలు వస్తేనే కదా మనం సహోదరుడితో సహమతం ఉండము. సహోదరుడితో విభేదాలు ఎందుకు వచ్చినాయి? మొట్టమొదటిగా సహోదరుడు అనేవాడు ఎవరు? ఆత్మ మూలంగా పుట్టిన వారు సహోదరులు, అనగా రక్షణ పొందుకున్న వారు, అనగా ఇది సంఘంలో జరుగుతున్న విషయం. సంఘము అనగా దేవుని రాజ్యంలో జరుగుతున్న విషయము. దేవుని రాజ్యము అది పరలోక రాజ్యం కాదు. దేవుని రాజ్యము అంటే ఎవరు? ఎవరైతే ఆత్మ ద్వారాను నీటి మూలంగాను బాప్తిసం పొందితే వారందరూ కూడా ఆ రాజ్యంలో అర్హులై ఉన్నారు. సో వారందరూ కూడా దేవుని రాజ్యంలో, ఆల్రెడీ దేవుని రాజ్యంలో యాడ్ చేయబడ్డారు. కానీ పరలోక రాజ్యం యాడ్ అవ్వాలి అంటే వాళ్ళ క్రియలు కూడా కావాలి. సరే, ఎనీహౌ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని రాజ్యంలో ఉన్న సహోదరుల మధ్యన ఐక్యత లేని కారణం ఏంటి అంటే, ఒకవేళ ఒక సహోదరుడు చిన్నపిల్లవాడి వల్లే ప్రవర్తించి ఉంటాడు, ఆ చిన్నపిల్లవాడి గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే సహోదరులోనే మత్తయి సువార్త 18:1-21 చదువుతున్న ఆ తరుణంలో మనం ఏం చూసామంటే, దేవుడు పిల్లలు ఎవరు గొప్పవారు అనే శిష్యులు కొట్టుకుంటున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యన చిన్నపిల్లవాడిని నిలబెట్టి చిన్నపిల్లవాడి వలె మనస్తత్వం ఎవరిదైతే మారిద్దో, హంబుల్నెస్ ఎవరు కలిగైతే ఉంటారో వారే గొప్పవారు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు. సో ఇక్కడ చిన్నపిల్లలు వారి యొక్క మనస్తత్వం ఎటువంటి మనస్తత్వం అండి? 18:4 కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గించుకున్న వాడు అని చెప్పారు. అక్కడ నిలబెట్టినప్పుడు అందరి మధ్యలో నిలబెట్టాడు ఆ బిడ్డని, చిన్న బిడ్డని అక్కడ మధ్యలో నిలబెట్టాడు. ఆ బిడ్డ నిలబడ్డాడు, నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు, రైట్? సో అక్కడ ఏంది, నేను రాను, నేను ఎందుకు రావాలి అనేది చెప్పలేదు. అక్కడ జరిగిన సంఘటన ఆ బిడ్డ రానంగానే వచ్చేసాడు, ఆ బిడ్డ నిలబెట్టాడు. సో బిడ్డలకి అట్లాంటి తారతమ్యాలు ఏమి ఉండవు చిన్నపిల్లలకి. సో బిడ్డల్లో ఏముంటుంది అంటే అట్లాంటి హంబుల్నెస్ ఉంది. అట్లా హంబుల్ గా ఎవరైతే ఉంటారో, హంబుల్ ఏమంటారు ఇందాక ఏమన్నారు 18:4 అండి, దాంట్లో ఏమన్నారు పిల్లలకి ఏముంది, ఎటువంటి మనస్సు తగ్గించుకోవటం,
తగ్గించుకోవటం అనేది చిన్నపిల్లల్లో ఉండిద్ది, పిల్లలు రామనంగా వాళ్ళ ఈగోలు అక్కడ ఏం కనపడవు. నేను గొప్పవాణ్ణి అని, నేను ఎందుకు రావాలి అని అనరు, వచ్చేస్తారు పిల్లలు. ఆ ఒక తత్వం వాళ్ళని ఆ విధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఆ బిడ్డల్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో నన్ను రిసీవ్ చేసుకున్నట్టుగా అంటున్నాడు దేవుడు. చిన్నపిల్లల్లో ఏ ఏ తత్వం ఉండిద్ది అంటే అట్లాంటి హంబల్నెస్ రావటం ఉండటమే కాదు, తగ్గించుకునే గుణం ఉండటమే కాదు, వాళ్ళు పరిపక్వత చెందరు. అంటే వాళ్ళకి నోటితో నోట్లో ఏది వస్తే అది మాట్లాడేస్తారు. పిల్లలు ఎట్లా పడితే అట్లా ఉంటారు. అయితే పిల్లలు అట్లా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అనటము ఎదిగిన వాడి జీవితం కాదు అనేది ఎగ్జాంపుల్ గా చూపిస్తూ పిల్లల్ని ఎట్లా చూడాలి, పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు, చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్లాగే ట్రీట్ చేయాలి, వారిని ట్రీట్ చేసే విధానం ఉండిద్ది. అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ బిడ్డల్ని తృణీకరిస్తున్నారు, రానిట్లేదు. అసలు పిల్లలకి దీనికి సంబంధం ఏంటి? అసలు ఇక్కడ సంబంధం దేని విషయం జరుగుతుంది అంటే, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ చిన్నవాడే, అది వయసులో ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ అప్పుడే పుట్టిన బిడ్డ అనమాట. ఆ వ్యక్తిని మనం చూడాల్సిన విధానం ఎట్లా అంటే, వాళ్ళని ఎట్లా చూడాలి అంటే చిన్నపిల్లల వల్లే మనం చూడాలి. వారిలో ఎటువంటి డిఫరెన్సెస్ మనం చూడకూడదు. అట్లా డిఫరెన్సెస్ చూస్తే ఏమవుతారు, చూసేవారు ఏమవుతారు, అడ్డబండ్లుగా మారిపోతారని. అట్లాంటి మారిన వారిని ఏం చేస్తున్నారంటే, తిరగల రాయి కట్టి వాళ్ళు మెడకి వారిని తీసుకొని ఆ ఒక సముద్రంలో వేయమని చెప్తా ఉన్నాడు. అట్లా చెప్తూ 18:8లో ఏమంటారు అంటే, ఒకవేళ ఏదైనా ఎవరు స్టంబ్లింగ్ అవుతుంది, ఎవరు అడ్డబండగా మారుతుంది, వ్యక్తులే కాదు, ఆ వ్యక్తులు ఎక్కడున్నారు, సంఘంలో ఉన్నారు కాబట్టి అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఒకవేళ చెయ్యి లేకపోతే కాలు లేక కన్ను ఒక అడ్డబండగా ఉంటే దాన్ని పెరికివేయంటున్నాడు. అంటే చాలా సీరియస్ గా ఉంటుంది ఈ విషయం. మనకు ఒక చెయ్యి అంటే ఏంటి క్రియలు, కాళ్ళు అంటే నడవడిక, కళ్ళు అంటే చూపు, ఇవన్నీ ఒకవేళ ఇట్లా ఉంటే తీసివేసేయండి, బయట పడేసేయండి అని చెప్తున్నాడు. అంటే అంత సీరియస్నెస్ ని చూపిస్తా ఉన్నాడు. అంటే పిల్లల్ని మనం రిసీవ్ చేసుకోవాలి. దీని ఫైనల్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం చూపిస్తుంది అంటే, మనం పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలి. పిల్లల్లో ఉన్న ఒక ఇమ్మెచ్యూరిటీని మనం పాయింట్అవుట్ చేయకూడదు, ఒక ఏలెత్తి చూపించకూడదు చిన్నపిల్లల తత్వాన్ని. జనరల్ ప్రేమ అన్నిటిని కప్పిద్ది, ప్రేమ అన్నిటిని భరించిద్ది, ప్రేమ అన్నిటిని సహించిద్ది. పిల్లలు తల్లిదండ్రుల్ని ఎంత విసికించినా, ఏడిపించి వాళ్ళు అర్ధరాత్రులు వాళ్ళు అంత చేస్తున్న పిల్లలు కదా, వాళ్ళు సాగుతారు, వాళ్ళని ప్రేమతోటి డీల్ చేస్తారు, వాళ్ళు ఎదిగే వరకు కూడా వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు. సంఘంలో కూడా చిన్నపిల్లలు ఉంటారు, ఆ చిన్నపిల్లల పట్ల పెద్దలైన వాళ్ళు ఎట్లా ఉండాలి, ఆ బాధ్యత ఎట్లా ఉండాలి అనేది ఈ 18వ అధ్యాయాన్ని చూపిస్తుంది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బిడ్డల పట్ల బాధ్యత తీసుకోవాలి సంఘము అనేది ఇక్కడ మాట్లాడుతూ ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ అట్లా ఉండకుండా వారి అడ్డబండలుగా ఉంటే ఏం చేస్తున్నా అంటే, దేవుడు అంటున్నాడు పెరికి వేస్తాను అంటున్నాడు. దేవునికి సహకరిస్తే దేవుని యొక్క చాలా చోట్ల బ్రదర్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, విట్నెస్ లీ అండ్ వాచ్ మీని. మనం ఈ యొక్క ప్రభు చలనానికి మనం సహకరిస్తే ఓకే, లేదు అడ్డబండలుగా అయితే ఏమైతే తెలుసండి, దేవుడు వేరే ఒక దారి తీసుకుంటాడు, మనం పనికిరాని రాయిగా మారిపోతాం. ఎట్లా అంటే, ఎస్తరితోటి మొద్దుకే మాట్లాడిన మాట ఏంటండి, గుర్తుందా ఎవరికైనా, నీవు కాకపోతే వేరొక ద్వారైనా యోధులకు రక్షణ వస్తుంది అంతే, కానీ నువ్వు ఈ స్థితిలో ఉంచావంటే అది దేవుడు దీని కొరకేనేమో మిస్ చేసుకుంటారు కదా ఆపర్చునిటీని. యాక్చువల్లీ మనము రాయలు అయి ఉన్నాము, ఈ రాయి కట్టబడటానికి పాత్రగా మారితే మంచిది. అట్లా కాకుండా ఈ రాయి ఒక అడ్డబండగా అయిందనుకోండి, దేవుడు పెరిగివేస్తాడు, ఇసిరేస్తాడు. అంటే మనం చూసే విధానం మారాలి, మనం తీర్పు తీర్చే స్థానంలో ఎవరూ కూర్చోలేదు అనేది ఇక్కడ చూపిస్తుంది. మనము బలిపీఠం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, అసలు ఇందా చదువుతుంది మనం బలిపీఠం దగ్గరికి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిని అర్పించేవాడు ఎవరు, అర్పణ ఎవరికో ఇస్తున్నారు కదా, అర్పణ ఇస్తుంది ఎవరికి, సింహాసీనుడైన దేవునికి. అర్పించే మనం ఎవరు, సేవకులం, యాజకులం. యాజకుడు సింహాసనం మీద కూర్చోవాలా? ఇంకా ఈ యాజకుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి మనుషులకి మధ్యన సేవకుండా ఉన్నాను. జనరల్లీ మనం ఏమంటామంటే దేవునికి సేవ చేస్తాం, కానీ మనం దేవునికే సేవకులు కాము. మరి దేనికి సేవకులం అండి,
మనం ఎవరికి సేవకులం? మనుషులకి కూడా సేవ. మన గాడ్ సర్వెంట్ గాడ్ సర్వెంట్ అంటారు అందరూ. దేవునికి సేవకులు, దేవుడు కనపడ్డండి, దేవుడికి సేవ చేస్తున్నారు లేదు ఎవరికి తెలీదు. కనపడే వ్యక్తులు చేయాలి, మనిషికి కూడా సేవకులు. ఎందుకంటే దేవుడికి, దేవునికి సేవ అంటే దేవుడు ఉంది వాళ్ళు, ఆ సహోదరులు ఉన్నారు. ప్రతి ఒక్క అవయవంలో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్క అవయవానికి ఏం కావాలి, ఎట్లా సరఫరా చేయాలని తెలుసుకోవాలి. అందుకని పేతుర్ని దేవుడు అడిగింది, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. దానికి ఇమీడియట్లీ ఆన్సర్ చెప్పింది పేతురు, నేను ప్రేమిస్తున్నా అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారండి? నా గొర్రె పిల్లలు అని మొదలు పెడతాడు. గొర్రె పిల్లల్ని మేపుము, తర్వాత గొర్రెలను మేపుము, తర్వాత చివరికి గొర్రెలను కాయము అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎదుగుదల. ఫస్ట్ గొర్రె పిల్లగానే ఉంటారు, తర్వాత గొర్రెలుగా మారుతారు, తర్వాత ఎదిగే గొర్రెలుగా మారుతాయి. ఈ మూడిట్లో కూడా ఏం కనపడుతుంది అంటే అట్లా ఏం చేయాలండి, మేపాలి. ఖండించటానికి లేదండి సంఘ జీవనం. మనం ఖండం చేయటానికి మనం సింహాసనం మీద కూర్చోలేదండి. సంఘమే జీవనం. సంఘ జీవనం అంటే ఏదో మళ్ళీ డినామినేషన్ కాదు, సంఘమే జీవనం. జీవం ఈ సంఘమే జీవం అన్నప్పుడు మనం సంఘంలోనే ఒక ఒక అవయవంగా మనం ఉన్నప్పుడు ఒకవేళ ఎదిగిన గొర్రెలమై ఉన్నాం అంతేగాని మనం మనమేం గొర్రెల కాపరులం కాము. ఎట్లా ఉండిద్దండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గొర్రెల కాపరి ఒక పెద్ద మంది ఉంది అనుకుందాం, ఒక 100 గొర్రెలు ఉండే అనుకోండి. 100 గొర్రెలకి ఎంతమంది కాపర్లు ఉంటారు? 100 మంది గొర్రెలకి ఎంతమంది కాపర్లు ఉంటారు? ఒక్కడే ఉంటాడండి. మరి మొదటి రోలో ఉన్న, అంటే మొదటి వరుసలో ఉన్న గొర్రెలు ఆ గొర్రెల కాపర్ నుంచి వస్తున్నాయి. ఆయన తల చూస్తుందా, కాళ్ళు చూస్తాయా? కాళ్ళు అంటే నడవడిక, రైట్? పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తుని పోలి నడిచి ఉన్నానంటే నడవటం, ఆ నడకను చూస్తున్నాడు. ఆయన ఎట్లా నడిచాడు అనేది మనం ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా పరలోక రాజ్యం వారసుల గురించి లక్షణాలు చెప్తున్నాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సువార్త మొత్తం కూడా ఆయన బ్రతికాడు, ఆ మాట చెప్పిన మాటకి బ్రతికాడు దేవుడు. ఆయన బ్రతికిన బ్రతుకును మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము. బ్రతకాలని దేవుని కోరిక, కానీ మన వల్ల మనకు సాధ్యం కాదు. కానీ మనలో ఉన్న ఆత్మను మనం ఎప్పుడైతే సాధకం చేస్తామో, ఆత్మ వైపు ఎప్పుడైతే తిరుగుతామో, అనుదినం మన ఆత్మను రగింపు చేసుకుంటాం, మనం కూడా నడుస్తామని చెప్తుంది. అయితే మొదటి వరుసలో ఉన్న గొర్రెలు కూడా ఏం చేస్తాయి, ఆయన పాదాలను మాత్రమే చూస్తాయి. ఇది గొర్రెలు, మేకలు కావు. మేకలు అంటే తలకాయ తిప్పుకొని చూస్తాయి. కానీ గొర్రెలు ఏం చేస్తాయి అంటే పాదాలే చూస్తాయి. తలకాయ దించినాయి అంటే అది గుంటైనా ఏమైనా ఎటు గొర్రెలు కాపరిస్తే అటు వెళ్ళిపో. మొదటి వరుసలో ఉన్న గొర్రెలు మాత్రమే ఒకవేళ పాదాలు చూస్తాయేమో, కానీ నేను అడుగుతున్నా చివరి చివరి వరుసలో ఉన్న గొర్రెలు ఏంటంటే అట్ల పరిస్థితి ఏంటంటే అదే ఆ ముందున్న గొర్రెలే గొర్రెల కాపరులు. మనం ఒకవేళ వెనక వరుసలో ఉన్నాం అనుకుందాం, మనకన్నా ముందున్న వారు ఉన్నారనుకుందాం, వాళ్ళు మనల్ని కాపరులుగా మనల్ని కాపరత్వం చేస్తున్నారు అనుకుందాం, కానీ వారు కూడా గొర్రెలే, వాళ్ళు కాపరులు కారు. గొర్రెల కాపరి ఒక్కడే, అది దేవుడు. అయితే మనకన్నా ముందు వరుసలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని పోషిస్తున్నట్టు పోషించవచ్చు, పోషిస్తారు కూడా, ఉన్నారు సంఘంలో ఉన్నారు, కాపర్లు ఉంటారు, లేరని కాదు. కానీ వాళ్ళు నిజమైన కాపర్లు కాదు, వారి కూడా గొర్రెలే అని గుర్తుంచుకోవాలి. అందుకనే పౌలు పేతురు తోటి యేసుక్రీస్తు వారు అన్నమాట ఏంటంటే, పేతురా నా గొర్రెలను కాయము మేపుము అంటున్నాడు అని ఆయనకి రొట్టిస్తున్నాడు. అంటే ఏంటి, ఆయన కూడా గొర్రె, మనిషి రొట్టె వల్ల కాదు, కానీ యెహోవా నోటి నుంచి వచ్చి మాట వల్ల బ్రతుకునని ఈయన కూడా రొట్టె ఇచ్చాడు. చెబుతూ పేతురుతో అన్నమాట ఏంటంటే, నీవు యవన కాలంలో నీ ఇష్టం వచ్చిన చోటు తిరుగుతావు, కానీ నీ వృద్ధాప్యంలో నీకు ఒకరి తోడు కావాలి, ఆ సహాయం అవసరము. ఆ తర్వాత నీ మరణము నన్ను మహిమపరచును అన్న. అంటే గొర్రెల కాపరి ఏమవుతాడు చివరికి, ఆయన చనిపోతే ఎదుటి గొర్రెకి ఆహారంగా మారతాడు. యేసుక్రీస్తు చనిపోకపోతే మనకి ఆహారంగా మారేవాడు కాదు. ఇవాళ మనం ఎదుటి వాడికి ఆహారంగా మారాలంటే అనుదినం మనం చనిపోవాలి. మనము అంటే ఏంటి, నేను అనే స్వయం చనిపోవాలి. ఎదుటి సహోదరుని గెలుచుకోవటం అంటే అంత ఈజీ కాదండి. ఎదుటి సహోదరుని మనం తీసుకొని రావాలి అంటే దేవునిలోకి, దేవుని ఎదుగుదల దయచేయాలంటే అంత ఈజీ కాదు. దాని కొరకు వెల చెల్లియాలి. ఆ వ్యక్తిలో ఈ తెచ్చిన వ్యక్తి నేను కాపర్ని అని ఒకవేళ మాట్లాడుతూ ఉంటే కుదరదు. అందుకని పేతురు అంటాడు ఎన్నోసార్లు,
మీరు మందకు మాదిరిగా ఉండండి, ప్రభులుగా ఉండద్దు అంటున్నాడు. సంఘంలో ఉన్న పెద్దవాళ్ళు లేకపోతే మనమే ఒకవేళ ఉన్నాము సంఘ జీవనంలో ఉన్నాము లేకపోతే మనం క్రైస్తవండి దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాను నాకు తెలుసండి అంటే మంచిదండి, వెరీ గుడ్. బట్ మీరు మాదిరిగా ఉన్నారా? మీరు మాదిరిగా ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన పనిలో మిమ్మల్ని వెంబడించే గొర్రెలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతున్నారు, వీళ్ళు ఒక అడ్డబండ్లుగా మారిపోతున్నారు. సో అడ్డబండ్లుగా మారుతున్న వారి గురించి మాట్లాడుతూ ఏ విధంగా ఉన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ చదువుదామండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ అధ్యాయం 10వ వచనం అండి. ఈ చిన్నవారిలో ఒక నిర్ణయం తృణీకరింపకుండా చూసుకున్నది. వీరి దూతలో పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచిచుందరని మీతో చెప్పుతున్నాను. అంటే ఇది ఏం చెప్తున్నారంటే భయపడమని చెప్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వారికి దూతలు ఉన్నారు అని చెప్తున్నాడు. దూతలు అంటే ఎవరు? మనం నిన్నటి దినం చదివాం, గుర్తుందో మీకు? గుర్తుందండి, మనం చూసాం కీర్తనలో 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన దూత కావడి వారిని రక్షించు. ఎవరు? భయభక్తులు కలిగిన వారికి. తర్వాత 91:11 కీర్తనలు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మార్గములు అంటే నడవడిక, మనం నడిచే మార్గము. ఆయన నేను అన్నాడు కదా, తనే అన్నాడు, దేవుడు ఏమన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో త్రొట్టెలుతామేమో, అయితే దాంట్లో కూడా కావలిగా ఎవరు ఉంచుతున్నాడు? దేవదత్తను పెట్టి ఉన్నాడు. అపోస్తల కార్యాలు 12:15. అందుకు వారు, నీవు పిచ్చిదాని ఉన్నది, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అంతే. దూత అనేది అది ఆయన దూత అండి. ఇది ఎవరు? అక్కడ ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పేతురికి దూత ఉండటమే కాదు గాని 18వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మత్తయి సువార్త చివరికి కొత్తగా రక్షణ పొందుకున్న వారికి కూడా దూతలు ఉన్నారని. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా గొప్ప బ్రదర్స్ ఉన్నారు మనకి, చాలా మంది సాక్ష్యంగా ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు, భక్ సింగ్ గారు, లేకపోతే ఏసన్న గారు, లేకపోతే వాచ్మని గారు, విట్నెస్లీ గారు, ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వారికే కాదు మనకు కూడా ఉన్నారు దేవదూతలు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎందుకని? ప్రతి ఒక్క సహోదరుల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి పరిచారకులు ఉన్నారు, మనకు కాదండి. ఫస్ట్ థింగ్ క్లారిటీ ఇవ్వాల్సింది. ఎవరికి పరిచారకులు? దేవునికి పరిచారకులు. ఎందుకని? ఆ ఒక సజీవమైన చెట్టు, ఆ చెట్టు పేరేంటి, జీవవృక్షానికి చుట్టూ కావాల ఎవరున్నారు? కెరూబులు. కెరూబులు ఎవరికి ఉన్నారు? జీవవృక్షానికి. ఆ జీవవృక్షం ఎవరు? స్వయాన దేవుడు యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు? మన ఆత్మలో ఉన్నారు. ఇప్పుడు దేవదత్తులు ఎవరికి కాపలా? ఆ చెట్టుకు కాపలా. ఆ చెట్టు ఎవరు? మనలో ఉన్న దేవుడు. మనలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి కాపలా ఉంది, మనకు కాదు, మనలో ఉన్న దేవునికి. అందుకని మట్టి ఘటాల్లో ఉన్న మహిమైశ్వర్యానికి ఘనత. మనకు సమస్త మహిమా ఘనత ఎవరికి ఇవ్వాలి? వ్యక్తికి కాదు, దేవునికి. అట్లాగే హెబ్రీలు 1:14 ఏం చెప్తుందండి? వీరందరూ రక్షణ అయిన శ్వాసం పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. ఎవరు?
ఈ యొక్క దేవదూతలు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎందుకంటే, ఒకవేళ బోధించే సహోదరుడు చాలా గొప్పవాడు అవ్వచ్చు, కానీ ఎంత గొప్పవాడని ఎదుటి సహోదరులు కూడా అదే దేవదూతలు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చూడకూడదు. బాహ్యంగా మనం ఏ సహోదరుని చూడకూడదు. ఒకవేళ చిన్నపిల్లల వలె వాళ్ళు తర్జన భర్జన చేస్తున్న వాగ్వివాదాలు చేస్తుంటే మనం ఎట్లా చూడాలి అంటే, మన తోటి సహోదరులు మన చిన్న పిల్లల లెక్కలో చూడాలి. మనకే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారిని చూసి ఏం చేస్తాం? చూసి వాళ్ళ మీద జాలి కలుగుద్దాం, వాళ్ళ మీద ప్రేమిస్తూనే ఉంటాం, కానీ వాళ్ళని ఏమి చేయం మనం. మరి మన సొంత బిడ్డలకేమో ఒక రీతిగా చూస్తామా, అదే దేవుని బిడ్డలని ఒక విధంగా చూస్తామా? తీర్పులోకి వెళ్తాము. మనం ఎవరిని కూడా విమర్శించడానికి లేనే లేదు. ఇప్పుడు వెనక నెక్స్ట్ చదువుదామండి, 11:12 మత్తయి సువార్త 11:12. ఒక మనుషునికి 3 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి చెప్పకపోయినా 99 చెప్పకపోయిన దాన్ని వెతకడం, దాన్ని వెతకడం అంటే ఏంటి? తప్పిపోయాడంటే ఏంటండి అర్థం? ఏంటి మందలో ఉండాలి, దాన్ని తప్పిపోయాడు. బ్రదర్ ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు బ్రదర్, ఈయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఈయన సరైన సంఘ జీవనం లేడు అని అన్నారనుకోండి, ఆయన తప్పిపోయింది ఎందుకని? ఎందుకని దేవుణ్ణి ఉంటలేదు, మళ్ళీ లోపల పడిపోయాడంటే ఆయన చూసి ఏం చేయాలి? ఒక చోట తిమోతికి తీతు గురించి చెప్తాడు పౌలు, ఐ థింక్ 2వ అధ్యాయంలో ఉండిద్ది. తీతు కొంచెం లోకంలో పడ్డాడు తిమోతి, మనము ఆయన గురించి ప్రార్థన చేద్దాం అంటాడు. తీతుతో రాస్తున్నప్పుడు పత్రికలో తీతు నా ప్రియమైన వాడా అంటాడు పౌలు. అంటే పౌలు తీతు యొక్క పరిస్థితి బాగున్నప్పుడు తిమోతితో చెప్పిన మాట ఏంది అంటే, మనము తన గురించి మనం పట్టించుకోవాలి అన్నాడు. అదే విషయాన్ని తీతు తిరిగి వచ్చినప్పుడు ఆయనకి యవనస్తుడుగా ఉన్న ఈ తీతుకి పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, నా ప్రియమైన వాడా అన్నాడు. ఎక్కడ ఖండించలేదండి. తప్పిపోయిన గొర్రెల్ని మనం తిరిగి తెచ్చుకోవాలి. మందలోంచి ఎందుకు వెళ్ళిపోయి ఎదగలేదేమో, ఎదిగిన వాడు స్థిరంగా ఉంటాడు అంతే, ఎక్కడికి వెళ్ళిపోకూడదు. మనం బలంగా ఉండాలి, నిలబడాలి. అయితే చిన్నదానికి మాటి దానికి వెళ్ళిపోయాడంటే ఎదగల, ఎదగలేదు కాబట్టే చిన్నదానికి పెద్దదానికి అలుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పిల్లలు అలుగుతారు, అలుగుతారు, పారం చేస్తారు, పిల్లలు చేసేది. అయినప్పటికీ పెద్దలైన వారు వాళ్ళని ఏం చేయాలి? సమదాయించి వాళ్ళు తీసుకుని రావాలి. దేవుడు వచ్చింది ఎవరి కొరకు అండి? ఆ తప్పిపోయిన వారి కొరకు. అందుకే నాకు రాయబడి ఉండేది లూకాసువార్త 19:11 ఏమంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చాను అని. నశించిపోవటమే కాదు, వెతికి రక్షించే వరకు కూడా అంత స్థితికి వెళ్ళిపోయింది. వెతికే వరకు, వెతకటం అంటే కనపడతలేదు. నిజంగా మనం మన మనం రక్షణ పొందుకున్న దినాల్లో మనతో పాటు ఉన్న సహోదరులు వాళ్ళు ఉన్నారా? మనతో పాటు వచ్చే సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? లేకపోతే వారు ఎట్లా ఉన్నారని మనం ఎప్పుడైనా వెళ్ళామండి, పరామర్శించాము? ఆ సహోదరులు ఎట్లా ఉన్నారు తెలుసా? ఇదే విషయం ఒకవేళ మన మన కుటుంబంలో మన తమ్ముడికో మన చెల్లికో జరిగిందనుకోండి, వాడి ఇంటికి రావట్లేదు, ఎక్కడో తిరుగుతున్నాడు అనుకోండి, మనం ఎంత గాబరా పడతామండి? అవును, మరి ఈ శరీరం ఉన్న వరకు, ఈ ప్రాణం ఉన్న వరకే ఉండే ఈ రిలేషన్స్, ఈ బంధుత్వాల కొరకే మనం ఇంత ఆరాటపడుతున్నామే. ఆత్మ సంబంధమైన ఆ ఒక్క బంధుత్వం అది నిరంతరం ఉండిద్ది, అది అమరము, నిత్యం ఉండేది ఆత్మ సంబంధమైన బంధుత్వం. మరి అటువంటి సహోదరుల గురించి మనం పట్టించుకోవట్లేదా? దేని గురించి ఆరాటపడాలి? అఫ్కోర్స్ రక్త సంబంధం గురించి కూడా ఉండాలి, కానీ దాన్ని మించి ఆత్మ సంబంధమైన సహోదరి సహోదరుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆ సహోదరుడు ఎదగట్లేదు అనుకోండి, వాళ్ళని విమర్శించవద్దు, వారి గురించి ప్రార్థన చేయటం, దొరికినప్పుడు కలిసినప్పుడల్లా వారికి ఫీడ్ చేయటం, అది జరగాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. అందుకని 99 గొర్రెలు మందలో ఉన్నప్పటికి ఒక్క గొర్రె ఏమైందంటే, ఒక్క గొర్రె పోతే ఏమైంది? హలో, ఒక్క గొర్రె మిస్ అయితే ఏమైంది? కన్నవారికి తెలిసిద్దండి, మా నాయనమ్మకి 12 సంతానం,
ఒక్క బిడ్డ కనపడకపోయినా ఆమె తట్టుకోలేదు. 12 మంది కదా, అంత కదా. ప్రతి ఒక్క బిడ్డ, ఎటువంటి బిడ్డ అయినా సరే, వాడు పనికిరాయిపో, వాడు ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అని అనుకున్న లోకమంతా కూడా ఆ బిడ్డ తన కడుపులో నుంచి వచ్చాడు. ఆ పేగు బంధం వదిలిపెట్టుకో తల్లి. అందుకనే ప్రసవ వేదన పడి సంఘం కనాలి బిడ్డల్ని. నిజంగా కంటే తెలిసిద్దండి బిడ్డల యొక్క విలువ. నిజంగా మనం ఎంతమంది రక్షణలో తీసుకుని వచ్చాం బాధ ఎప్పుడు తెలిసిద్ది అంటే, నిజంగా మనం ఒక్క వ్యక్తిని తెచ్చి ఆ ఒక వ్యక్తిని మనం జాగ్రత్త పట్టించుకుంటే మనకు ఆ బరువు తెలిసిద్ది, ఆ బాధ్యత తెలిసిద్ది. నిజంగా ఇంతమంది క్రైస్తవులుగా దేవుని అంగీకరించట్లా, ఎంతమంది అంగీకరిస్తున్నారు, కానీ వారిని జాగ్రత్త పట్టించుకునే కాపర్లు ఎవరు లేరండి. కాపర్ అంటే ఒక పాస్టర్ గారు కాదు, ప్రతి ఒక్కరూ మనం కాపర్లమే. ప్రతి ఒక్కరం గొర్రెలము, రెండో పక్కన మనం అందరం కూడా కాపర్లమై ఉన్నాం. మన తోటి సహోదరుడు ఏడి ఎక్కడున్నాడు, ఆ బాధ అనేది కనపడతల. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆ సహోదరుడు ఎందుకు లేడంటే, ఆ చిన్న పిల్లవాడి వల్లే మనస్తత్వం ఉంది కాబట్టి ఆ సహోదరుడు వెళ్ళిపోయాడు. అయినా మనం పట్టించుకోవాలి, ఎందుకంటే 99 గొర్రెలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే వస్తున్నాడు దేవుడు. అది దొరికే వరకు కూడా దేవుడు తనకు నిద్రే లేదు. నెక్స్ట్ చదవండి 18-14. అలాగనే ఈ చిన్నవారిలో ఒకటైన నశించుగా పరలోకం ఉందన్న నశించడం తండ్రి చిన్న, ఇది వాస్తవం అండి. నాకు ఎన్నోసార్లు బాధ కలుగుతూ ఉండింది, ఎందుకంటే రావట్లేదు అనుకోండి చాలా మంది, ఒకవేళ సంఘాల్లోకి ఎట్లయినా. ఆ బ్రదర్ ఆయన ప్రత్యక్షత చూడలేదు బ్రదర్, ఆయన దేవుని గురించి తెలియదు బ్రదర్. ఏదో వాళ్ళు మేళ్ళు కోసం వచ్చారు బ్రదర్, వాళ్ళు మేళ్ళు కోసం వచ్చినా దేనికోసం వచ్చినా దేవుని స్వీకరించాడు కదా బ్రదర్. స్వీకరించాడు అంటే రక్షణ పొందుకున్నాడు మన తోటి సహోదరుడు. ఇవాళ రాకపోవచ్చు, మేబీ ఒక కొన్ని 10 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడుగా. నా మటుకు నేను సత్యం తెలుసు అనుకుంటే నేను సంఘజీవనం లేను, నేనేమి చేయలే. కానీ నా గురించి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చామండి కాదు ఇక్కడికి. సో తోటి సహోదరులకి గురించి మనం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రావట్లేదేమో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం వారి గురించి భారంతో ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తులు తిరిగి రావాలి. ప్రార్థన చేయటమే కాదు, వారిని మనం కాపురత్వం చేయాలి. చిన్న పిల్లల వలె వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళ మీద కోపడద్దు. వాళ్ళకి కావాల్సింది జీవాహారం, ఆ జీవాహారాన్ని ఇవ్వండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చదువుదామండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదని చెప్పిన ఎడల నీవు పోయి నీవును అతడిని ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించును. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటది. చాలు. ఇప్పుడు ఏం చెప్తున్నారండి, సహోదరుడు ఏమైనా పాపము చేసిన ఎడల, లూకాస్ వార్త 17:3 అండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతడి క్షమించుము. రైట్, టేక్ హీట్ టు యువర్ సెల్ఫ్ అంటాడు. మీకు ముందు మనకు మనమే మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే మనం పడిపోవా ఏంటి, మనం అందరం బలహీనమే కదా. తోటి సహోదరుడు యొక్క బలహీనత్వాన్ని చూపించే వాళ్ళు ముందు మనమే బలహీన. సో ఎవరు గొప్పవాళ్ళు కారు ఇక్కడ. సో ఆ సహోదరుడు ఎన్నిసార్లు క్షమించాలి అక్కడ చెప్తా ఉంటాడు లూకాస్ వార్త 17:4 దగ్గర. ఏం చెప్తున్నారండి, చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించవలను. ఖచ్చితంగా మాటి మాటికి చేస్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్, మన కుటుంబాల్లోనే మన సహోదరి సహోదరులు ఏదో అనేస్తారు, మనం ఫీల్ అవుతా ఉంటాం. వాళ్ళు వచ్చేమంటారు, అరే సారీ రే, ఏదో తొందరపాటు మాట్లాడేస్తాను అంటారు. క్షమిస్తావా, మనసులో పెట్టుకుని కుళ్ళుకొని ఉంటావా?
క్షమించాల్సిందే. క్షమించకుండా లోపల పెడితే మనం ఎవరితో కలవలేమండి. వారు కాదు, వాళ్ళు గుచ్చిన వారు, వారు వారి పిల్లలు గారు. గుచ్చినాక ఈ ఫీల్ అవుతూ కూర్చున్న వాడు ఈడు పిల్లవాడు. సో ఫస్ట్ థింగ్ గుచ్చకూడదు, బాధ అనకూడదు, నోటి మాటతోటి ఎట్లా అనకూడదు. ఆ వ్యక్తి ఆ బ్రదర్ అన్నాడు, అన్న తర్వాత గ్రహించాడు, వచ్చి మనతో అన్నాడు, అన్నప్పుడు ఏం చేయాలండి? క్షమించేయాలి. నోటి మాటలు చాలా హానికరం జరిగిపోయినాయి. అదే విషయాన్ని ఇక్కడ లూకాస్ వార్త 17:3 చెప్తుంది. అయితే మనం ఏం చేయాలి? ఆ సహోదరుడు, ఇప్పుడు మనం చదువుతున్నాడు 18:15, మనం ఏం చేయాలి? ఆ సహోదరుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ సంఘంలో చాలా చోట్ల జరుగుతున్న ప్రాబ్లం ఇదేనండి. ఏంటంటే వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు, ఎవరొక ద్వారా వింటారు, లోపల మొత్తం ఖర్చు పెట్టుకుంటారు, ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఒకవేళ ఒక సహోదరుడు ద్వారా ఇంకొక సహోదరుడికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సహోదరుడు ఏం చేయాలి? ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి పలానా సహోదరుడు, ఆయన వీళ్ళిద్దరు కలిసి, ఇద్దరే ఉండాలి, వేరే ఒక వ్యక్తి ఉండకూడదు, ఆయన మధ్యన మాట్లాడాలి, రీప్రూవ్ చేయాలి. నువ్వు చేసింది బ్రదర్ ఇది, ఇది తప్పు, ఇది ఇట్లా వాక్యం చెప్తుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ స్వీకరిస్తే మంచిది, అక్కడే మనం గెలుచుకున్నట్టు ఆ వ్యక్తిని. అదే విషయాన్ని లేవీ కాండము 19:17 చెప్తుంది. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీద రాకుండా నేను తప్పక వాణిని గద్దించుకోవాలి. ఏం చెప్పమంటున్నారండి? గద్దించాల్సింది, లేకపోతే ఏమైంది? నీ పొరుగువాని పాపం నీ మీద రాకుండా వచ్చింది. అంటే తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పడం తప్ప, ఒక తప్పు చేసినప్పుడు ఒక సహోదరుడు ఆ తప్పు అని చెప్పడం తప్పులేదు, కానీ ఆ తప్పును లోపల పెట్టుకొని మన హృదయాలు ఆయన మీద ఖర్చు పెట్టుకోకూడదు. ఆ తప్పు చేస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేయాలండి మనం? బ్రదర్ ఇది చేస్తుంది తప్పు అని చెప్పేసి ఆ వ్యక్తితో చెప్పాలి, రీప్రూవ్ చేయండి. లేకపోతే ఏమైందంటే ఆ పాపము చూసి కూడా మనం చూడనట్టుగా నటిస్తే ఆ పాపం ఎవరి మీదకి వచ్చింది? మన మీదకి వచ్చింది. తర్వాత అదే విషయాన్ని 19:18 కూడా చెప్తుంది లేవీ కాండం. కీడుకి ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు, చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెను. ఇప్పుడు కొత్త నిబంధననే కాదండి, ఇది పాత నిబంధన కాలంలోనే దేవుడు చెప్పేశాడు, నీ పొరుగు వారిని నీ వలె ప్రేమించు, నేను యెహోవాని అని చెప్తున్నాడు. ఆ విషయం ఇక్కడ చెప్తూ గలతీలు 6:1 అండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమ్ములోనైనను చిక్కుకొని ఎడరా, ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదనేమో అని తన తన విషయమే చూసుకొని సాత్వికమైన మనస్సుతో అటువాని మంచి దారికి తీసుకుని రావాలి. చాలండి, ఇంకా సంఘాలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి? సంఘం ఎందుకు వృద్ధి జరగదు? సంఘంలో అభివృద్ధి ఎందుకు జరగదు? ఇది పర్సన్ టు పర్సన్ జరిగిపోయినప్పుడు ఈ విధంగా మనం కేరేటివ్గా ఒక కేర్ తీసుకుంటూ ఒక్కొక్కరిని బాధ్యత కలిగి మనం ఉంటే దేవుని యొక్క చలనం ఎందుకు జరగదు? దేవుని రాజ్యం ఎందుకు రాదు? దాన్ని రాకుండా ఆపుతుంది ఎవరు తెలుసా అండి? సాతాను. సంఘాల్లో విభజన ఎందుకు వస్తుందండి? దేవుడు రాకుండా ఉండటానికి కారణము రక్షణ పొందలేదని కాదు, ఈ రాజ్య ఈ యొక్క రక్షణ సువార్త నలుదిక్కలు వెళ్ళింది. రాజ్య సువార్త అంటే ఎదుగుదల కలిగిన వ్యక్తులు లేరు. రెండవది సంఘాలు విభజనలు ఉన్నాయి. ఎందుకని? ఒకరు చూస్తే ఇంకొకరికి ఈర్ష. సంఘాలు ఎవరు చేస్తున్నారు? కొన్ని కుటుంబాలు, కొన్ని కులాలు, కొన్ని స్థాయిలు, కొంతమంది వ్యక్తులు. ఏం జరుగుతుంది సంఘంలో? సంఘంలో ఎవరు కనపడాలి? దేవుడు మాత్రమే. ఆ కాపరి అయిన దేవుడు మాత్రమే కనపడాలి, ఇంకెవరు కనపడకూడదు.
సంఘము ప్రేమతో కట్టేది. మనం ప్రవచనం కూడా చేయొచ్చు, కానీ ఆ ప్రవచనంలో ప్రేమ లేకపోతే అది వ్యర్థం అండి. ప్రవచనము సంఘాన్ని నిర్మించింది, కానీ ఆ ప్రవచనమే నోటి పెదాలతో మాట్లాడితే అది యూజ్లెస్ అండి. మాట్లాడేవాడికి రెండంతలు ఉండిద్ది తీర్పు. మాట్లాడే వ్యక్తి బ్రతుకుతూ మాట్లాడితే దానికి విలువ ఉండిద్ది. మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని విషయాలు ప్రేమను చూపించండి. ప్రేమ సంఘాన్ని నిర్మించేది. అన్నిటికన్నా గొప్పది ఏమైనా ఉందంటే అది ప్రేమ. సో ఆ ప్రేమ కలిగి ఉంటే మన తోటి సహోదరుని మనము గెలుచుకుంటాం. తర్వాత నెక్స్ట్ చదువుదామండి, 16 అండి, 18-16. అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతని యొద్దకు పొమ్ము. ఇది వచనం చెప్తుంది ద్వితీయోపదేశ కాండము 17:6. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. 17:7 ఆరండి, ఆరు ఆరా, అదే ఆరేనండి. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. అంతే, ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీదనే చావ తగ్గిన వానికి మరణ శిక్ష విధింపవలెను. రైట్ రైట్. అదే విషయాన్ని మళ్ళీ అదే ద్వితీయోపదేశ కాండము 19:15 చెప్తుంది. 19:15 అండి. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షులు మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. రైట్, ఆమేన్. యోహాన్ సువార్త 8:17. 8:17 యోహాన్ సువార్త 8:17. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. రైట్, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. 2 కొరింథీయులు 13:1. బడవలేను. 2 తిమోతి 5:19. ఇద్దరు ముగ్గురు సాక్షుల కంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. హెబ్రీయులు 10:28. ఎవడైనను మోషే ధర్మశాస్త్రంను నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. రైట్. సో ఇక్కడ వెరీ క్లియర్లీ ఏం చెప్పారంటే, ఇద్దరు ముగ్గురు అన్నారు, ఒక్కడి కాదు. ఒక సహోదరుడి మీద ఇంకొక సహోదరుడు మాట్లాడవచ్చు, ఆ దాని బేస్ మీద మనం చెప్పకూడదు. ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు ఏంటంటే సంఘంలో ప్రాబ్లం ఆ వ్యక్తి ద్వారా చాలా పెరిగింది అనమాట. అప్పుడు దాని బేసిస్ మీద మనం చేయాలి. రెండవది, ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 5:15 మనం చదువుతా వస్తున్నాము, పాత నిబంధనని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చి ఉన్నాడు, కానీ దాన్ని కొట్టివేయటానికి కాదని ఈ నూతన నిబంధన ద్వారా కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనం అనుకుంటాం పాత నిబంధన కాలం కదండి ఇది, నూతన నిబంధన కాలం కదా అనుకుంటాం. కాదు, పాత నిబంధన యొక్క కంప్లీట్నెస్, ఆ దాని యొక్క సారాంశమే కొత్త నిబంధన జరుగుతుంది. పాత నిబంధన తీసివేయడానికి అయితే ఎప్పుడో తీసేవాడు కదా. బైబిల్లో పాత నిబంధన అనేది ఉండేది కాదు, కానీ పాత నిబంధన నెరవేర్చిన దేవుడు చెప్తున్న మాటలు ఇది.
సంఘములో అనగా ఇక్కడ ఎందుకని మొదటిగా దేవుని రాజ్యం గురించి మాట్లాడి రాజ్య వారసులు ఎట్లా ఉండాలి, పరలోక రాజ్య వారసులు ఎట్లా ఉండాలని చెప్తూ రాజ్య వారసులు అన్నాడు. కానీ రాజ్య వారసుడు అని చెప్పాలి, అంటే వారసులు అనేవారు ఒకరు కాదు అనేక మంది. ఆ అనేక మందిలో గ్రీకులు ఉంటారు, యూదులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అధికారులు ఉంటారు, దాసులు ఉంటారు, అదేవిధంగా చదువుకున్న జ్ఞానులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పటికీ అందరూ ఐక్యంగా ఉండాల్సిందే. అది ఉండాలి అంటే అందరూ ఎంత తగ్గిపోవాలనేది క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ఒక సహోదరుడి మీద ఇంకొక సహోదరుడికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా స్వయంలో ఉన్నాం కదా. సో దేవునికి ఇబ్బంది ఏంది అంటే ఇవాళ పాపం కాదు, మనలో ఉన్న స్వయాలు, స్వాభావిక జీవాలు. ఈ స్వయాలు ఎన్ని ఎంత అడ్డబండలుగా ఉన్నాయి అంటే నిజంగా నాకు నాతోటే మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది దేవుడు చాలాసార్లు, ఎందుకంటే నాకే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది, నేనే అడ్డబండగా ఉన్నాను అనిపించింది. దేవుడు మనలందరినీ క్షమించిన కాక. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎదుటి సహోదరుడు తప్పిదం చేసినప్పుడు ఆ వ్యక్తితోటి మొదటిగా నువ్వు మాట్లాడాలి, ఒంటరిగా నువ్వు మాట్లాడాలి. అప్పటికి వెళ్ళినప్పుడు ఒకరు కాదు ఇద్దరు ముగ్గురుతోటి కలిసి ఆ విట్నెస్, అవును బ్రదర్ నువ్వు ఇట్లా మాట్లాడేవని మాట్లాడాలి. అప్పటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి, 17 చదువుతాం, మత్తయి సువార్త 18:17. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకర్నిగాను ఎంచుకొనుము. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, చివరికి ఎక్కడ తీసుకొచ్చారు, సంఘానికి. అంటే అధికారం ఎవరికి ఇచ్చారు అనుకుంటున్నారు, పెద్దలకా? సంఘానికి ఇచ్చారు. అంటే పెద్దల కన్నా గొప్ప అధికారం ఎవరి దగ్గర ఉంటే, సంఘం దగ్గర ఉంది. అందుకని అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం దగ్గర అక్కడ గ్రీకులకు హెబ్రియులకు మధ్యన ఒక వాళ్ళ విధవరాల పట్ల సమ్ ప్రాబ్లం జరుగుతున్నప్పుడు ఆ అపోస్తలు ఏం చేశారంటే ఈ యొక్క ప్రాబ్లం ని వాళ్ళు ఏం చేశారు, సంఘం ముందు పెట్టారు. అప్పుడు సంఘము ఏడుగురిని తెచ్చింది. అంటే ఇవాళ ఎవరి దగ్గర ఉంది పవరు, సంఘానికి అంటే కాపర్ దగ్గర ఉందా, సంఘానికి ఉందా? సంఘానికి ఉంది. సంఘం చాలా గొప్పది, సంఘమే చాలా గొప్పది. సంఘానికి, సంఘం కొరకు కాపర్లు ఉన్నారే కానీ కాపరి సంఘానికి కోసమే లేడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే సంఘం చాలా గొప్పది, దేవుని యొక్క హృదయ వాంచ సంఘము. అధికారం ఎవరికి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. లేరని కాదు, కాపర్లు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాదంటలేదు. కానీ వారందరూ కూడా దేని కొరకు ఉన్నారు, సంఘ నిర్మాణం కొరకు ఉన్నారు, క్షేమాభివృద్ధి కొరకు ఉన్నారు. వాళ్ళు సంఘంలో వారు ఏమై ఉన్నారు, సంఘం కొరకు వాళ్ళు సేవకులై ఉన్నారు. దేవునికే కాదు సంఘానికి కూడా సేవకులై ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చివరికి ఎవరి దగ్గర తెచ్చారంటే సంఘం దగ్గర తెచ్చి, ఒకవేళ సంఘము సంఘం మాట కూడా వినకపోతే వారిని ఏం చేయమన్నారు, అన్యుని గాని సుంకరి గాను. సంఘానికి ఎంత గొప్ప ఆధిక్యత, ఇంకో విషయం చూద్దాం. మత్తయి సువార్త 16:18 అండి, 18:20. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. దేని ఎదుట? సంఘము ఎదుట. సంఘానికి అంత అథారిటీ ఇచ్చాడు. ఇంకా కొద్ది చదువుదామండి 19:20 వరకు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను. తాళాలు ఎవరికి ఇచ్చారండి, సంఘానికి ఇచ్చాడు. ఏదైతే మనం బంధిస్తాము ఈ భూమి మీద అది పరలోకమందు బంధించబడిద్ది, ఏదైతే మనం విప్పుతాము ఈ భూమి మీద
పరలోకము విప్పి విప్పిద్ది. అంటే మనము డైరెక్ట్ గా పరలోకాన్ని, పరలోకంలో కూర్చున్న దేవుడు మన మాట కొరకు ఆయన రెడీగా ఉన్నాడు. మనం అనుకుంటాము జనరలీ సమయంలో అంటాడు చిత్తం ప్రభు అని దాసుడు ఆలకిస్తున్నాడని, ఇలా దాసుని మాట వినటానికి ప్రభువు రెడీగా ఉన్నాడు. మనము ఇద్దరు ముగ్గురు కూడి ప్రభు నామములో ఏదైతే అడుగుతామో అది మనకిస్తానంటున్నాడు దేవుడు. అంటే ఏంటండి, ఎంత గొప్ప అథారిటీ ఇచ్చారు తెలుసా అండి. వారు పౌలును శీలను బంధించినప్పుడు సంఘంగా వారందరూ సరసాలు ప్రార్థన చేస్తున్న సరసాలు బద్దలైనాయి అంట. ఎటువంటి ప్రార్థన అనుకుంటున్నారు, సంఘానికి ఎటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అనుకుంటున్నారు దేవుడు? చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇది ఏం చెప్పిస్తుందంటే సంఘానికి అధికారం ఇచ్చాడని చెప్తుంది. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 18:17 ఏం చూస్తున్నాము అంటే మత్తయి సువార్త, వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని ఏం చేయమంటున్నారండి? అదే విషయాన్ని మత్తయి సువార్త 5:47 చదువు. మీ సహోదరులను మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేస్తున్నదేమి? అన్యజనులను అలాగూ చేస్తున్నారు కదా. అంతే కదండి, ఇలా అన్యులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అన్యులుగా మార్చటం అంటే అన్యులందరూ కూడా ఏం చేస్తారండి? అన్యులు వారి వాళ్ళకే చూసుకుంటారు, ఎవరు వాళ్ళ కుటుంబాలనే వాళ్ళు పట్టించుకుంటారు, మనవాడా కాదని చూస్తారు. అన్యులు చేసినట్టుగా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు, అది చేయకూడదు. ఒకవేళ ఈ సహోదరుడు ఇట్లా వినకపోతే, దేవుని మాట వినకపోతే, లక్ష్యం పెట్టకపోతే ఆ సహోదరుని వదిలేయండి అన్యుడి వల్లే అని చెప్పేశారు. చెప్పేసి సుంకరి అన్నారు. సుంకరి అంటే ఎవరు? మత్తయి సువార్త 9:10 ఇంటిలో భోజనం వేసి కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సుంకరులు ఏం చేస్తారు, అన్యాయంగా సిరిని సంపాదిస్తా ఉంటారు, లోకము లోకాన్ని సంపాదిస్తారు. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఎవరితో ఉన్నారు? పాపులను, పాపులతో కూర్చున్నారు. సో వారి వల్ల వదిలేండి అంటున్నారు. ఎప్పుడు లాస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే ఈ సహోదరుడు మొదటిగా పెద్దల మాట విన్నప్పుడు, చివరికి సంఘంలో ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటలు విన్నప్పుడు, సంఘంలో పెట్టినప్పుడు, ఆ సంఘం మాట కూడా విన్నప్పుడు సంఘం ఏం చేయొచ్చు? వారిని చేయటమే. తర్వాత అక్కడితో మరి వదిలేయటమే కదా మరి సహోదరుడిని, ఇంక మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లయితే 18:18 చదువుదాం. మత్తయి సువార్త 18:18. భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఏం జరగాలంటే, ఏదైతే ఇక్కడ బంధిస్తామో అది పరలోకమందు బంధించబడింది, దేనైతే విప్పుతామో అది విప్పు. అంటే మనం చేయాల్సింది ఏంది? ఇప్పుడు ఆ వ్యక్తిని పెట్టాము, మన ఆ వ్యక్తిలో ఉన్న ఆ సాతానుని బంధించాలి. అంటే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండాలి మనం. ఆ వ్యక్తిని వదిలిపెట్టుకోవటం కాదు దాని అర్థం. పేతుడు నాకు తెలియదు అన్నాడు. సేమ్ థింగ్ ఇస్కరియోతు యూద అమ్మేశాడు. ఒకవేళ ఇస్కరియోతు పశ్చాత్తాపడి మన దేవుని వైపు వచ్చి ఉంటే దేవుడు స్వీకరించేవాడు. పేతుడు తనకు తాను రాలా, దేవుడే వచ్చాడు పేతుడిని కలిచాడు. మన అందరిలో బలహీనతలు ఉండేది దేవుడికి తెలుసు. మనసు మారటం ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ వ్యక్తి మనసు మారాలి అంటే, ఇప్పుడైతే మనసు కఠినంగా ఉంది, ఆ వ్యక్తి మనసు మారాలంటే మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిలో ఉన్న సాతానుని మనం బంధించాలి. మత్తయి సువార్త 16:19 మనం ఇందాక చదివింది మరొకసారి చదువుతాం. మత్తయి సువార్త 16:19 తాళపు చెవులు ఇచ్చేదను అన్నారు. తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? యెషయా 22:22. నేను దావీదు ఇంటి తాళపు
అధికార భారమును అతని భుజం మీద ఉంచదును. ఆమేన్. అతడు తీయగా ఎవడను మోయజాలడు, అతడు మోయగా ఎవడను తీయజాలడు. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు ప్రభు, స్వయాన యేసుక్రీస్తు వారు. దావీదు యొక్క వంశ ఇంటి యొక్క తాలపు చేయమంట, నేనిచ్చేదను అంటున్నాడు. సో ఈ తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చాడు, కుమారుడు ఎవరికి ఇచ్చారు? తన భార్య అయిన సంఘానికి ఇచ్చాడు, భార్య అయిన సంఘానికి ఇచ్చాడు. ఇదే విషయాన్ని ప్రకటన 1:18 చెప్తుంది. 1:18 ఏముందండి? ఎవరు స్వాధీనంలో ఉంది? యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. అదే విషయాన్ని ప్రకటన 3:7 చెప్తుంది. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరండి ఆ పరిశుద్ధుడు? యేసుక్రీస్తు వారు. ఇదే తాలపు చెవిని అపవిత్రుడైన పేతురు తీసుకున్నాడు. ఆ మొట్టమొదటి అందుకని ఈ బండ పైన అన్నప్పుడు పేతురు ఆ దినాన్ని చేశాడు. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 2:38-42. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పను. 42 వరకు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేరారు. ఎంతమంది? 3,000 మంది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విడిచిపోయేందును, ప్రార్థన చేసేందును ఎడతెరుతాయి. ఆ దినాన అపోస్తుడైన పేతురుకి ఇచ్చిన తాలపు చెవి అన్నమాట ఇది. యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి క్లారిటీ ఇస్తాను. సువార్తల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు అన్నారు. కానీ అపోస్తల కార్యాల మొత్తంలో మనం ఎవరు చూస్తున్నాం? యేసుక్రీస్తు నామములోనే ఉంటుంది. సో ఎవరైనా అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి సందర్భంలో చెప్తున్నాను. యేసుక్రీస్తు నామమన్నా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమన్నా ఒకటే. దీని కొరకు మళ్ళీ విభేదాలు తేవద్దు. సంఘంలో ప్రాబ్లమ్స్ వస్తుంది ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నారా లేదా, లేకపోతే యేసు నామంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇస్తున్నారా లేదా? యేసుక్రీస్తు వారు స్వార్థలో చెప్పింది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం. కానీ అపోస్తల కార్యాల మొత్తం కూడా ఎవరి నామంలో ఇచ్చారంటే యేసుక్రీస్తు వారి నామంలో. ఎందుకని? యెషయా 9:6 ప్రకారంగా ఆయన మీద రాజ్యభారం పెట్టాను, మనకు ఒక శిశువు పుట్టాను, ఆయన మీద రాజ్యభారం ఉండాను, ఆయన నిత్యుడకు తండ్రి, తండ్రి ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి. అక్కడ మొత్తం కనపడుతుంది త్రియేకమైన దేవుడు. తండ్రి కనపడుతున్నాడు, సమాధానంకు అధిపతి పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు, కుమారుడు అని కనపడుతున్నాడు. అందుకని మనం ఓ యేసు ప్రభు అని అంటారు. యేసు ప్రభు అంటే ఏంటి? అక్కడ త్రిత్వం కలిగిన దేవుడు కనపడుతున్నాడు. సో ఇక్కడ ఎనీహౌ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పేతురు అన్న మాట ఏంటంటే మారు మనసు పొందుడి అంటున్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నా అంటే మనము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాము అంటున్నాడు. పరిశుద్ధాత్మే వరము. మనం అన్ని వరాల్లో గొప్ప వరం ఏమనుకుంటున్నారు? అన్ని భాషల్లో మాట్లాడుతామా? కాదు. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటంటే ఆత్మలో పుడటమే గొప్ప వరం. సో గొప్ప వరం ఏంది అంటే ఈ ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచిద్ది. అందుకని ఆత్మనే ఉన్నాము
పరిశుద్ధాత్మ అన్నాం. అపరిశుద్ధమైన మనల్ని పరిశుద్ధపరిచే ఈ ఆత్మ ఎంతో గొప్ప వరము. తర్వాత రెండవ వరం ఏంటి అంటే, వారందరూ ఏం చేశారు, వారందరూ ఏం చేయాలి, వారు 40 వచనం ఒకసారి 39:40 చదవండి. రెండో అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 39:40. ఈ వాగ్దానం మీ పిల్లలకు అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పను. ఇంకను అనేక విధములైన, దీని అర్థం ఏంటి తెలుసా అండి, ఇప్పుడు చెప్పిన మాటకి 39 వచనానికి అర్థం ఏంటి, మీకును మీ పిల్లలకును ఏం చెందును, ఏ వాగ్దానం, రక్షణ అనే వాగ్దానం. ఇక్కడ గంతులేయాలి మనం. ఆమేన్ ఆమేన్. ఎందుకనంటే ఈ రక్షణ మనకు ఒక్కరికే కాదు, మన కుటుంబానికే కాదు, మన బంధువులకు కూడా అయినది. ఈ రక్షణ ఒకవేళ కనపడతలేదేమో మన, మేబీ మన తోటి సహోదరులు మన కుటుంబ సభ్యుల రక్షణ పొందుకోలేదు అనుకుంటున్నామేమో, కానీ నోవాహు నీతిమంతుడుగా ఎంచబడెను, కుటుంబం మొత్తం రక్షించబడెను. జక్కయ్య దేవుణ్ణి చూశాడు, కానీ జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉందని దేవుడే అన్నాడు. ఇది కుటుంబ రక్షణ, ఇది మనకి దేవుడు ఒక వాగ్దానంగా ఇచ్చాడు. ఐ థింక్ మా అమ్మ కూడా సంతోషపడి ఉంటుంది, మా సురేఖ కూడా రక్షణ వచ్చేసింది. సో ఇది వాస్తవం. మొదటిగా మనము నిలబడాలి. మన నిలబడటం వల్ల ఏమవుతుంది, కుటుంబం కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించుకుంటాడు. ఎప్పటిని వదిలిపెట్టాడండి, మనం వాళ్ళ నుంచి మైండ్ పెట్టుకోవద్దు. మనం చేయాల్సింది, నేను నా దేవునితో ఎట్లా ఉన్నాను అని మనం మొదటిగా ఉండాలి. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఏంటంటే 40 వచనం ఏముంది, 2:40లో ఇంకను అనేక విధములైన శాస్త్రం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుదని వారిని హెచ్చరించను. సాక్ష్యం ఇచ్చాడండి. సాక్ష్యము చాలా చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం అంటే ఏంటండి, మన బ్రతికే సాక్ష్యం. అపొస్తల కార్యాలు 4:33. ఇదియూ కాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చారు 8:25 అపొస్తల కార్యాలు. అంతట వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యము బోధించి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయిల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. రైట్. 10:42 అపొస్తల కార్యాలు. కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను. అపొస్తల కార్యాలు 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. 18:5 అపొస్తల కార్యాలు. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. 20:21 అపొస్తల కార్యాలు. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీరు మీకు తెలియచేయు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యమిచ్చుచుండెను ఇదంతయు మీకు తెలియను.
24 అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపని అంగీకరించరని నాతో చెప్పెను. రైట్. 23:11 ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలనని ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఆమేన్. 26:22 అయినను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటి వాడునగుటి చేత ఈ ప్రజలకు అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని. 28:23 అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి అంగత ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. సో ఇక్కడ అంతా కూడా సాక్ష్యాన్ని గురించి చాలా క్లియర్ గా చెప్తాను చెబుతా ఉందండి. సాక్ష్యము ఇవ్వటము చాలా చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం ఇవ్వాలంటే ముందు రుచి చూచి ఎరగాలి మనమే, అప్పుడు మాత్రమే చెప్పగలుగుతాము యెహోవాయే ఉత్తముడై ఉన్నాడని. సో మనం సాక్ష్యం చెప్పాలి.